హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్కి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేరాళ్ళకు వెళ్ళినట్లయితే కువైట్ న్యూస్లోకి అదేవిధంగా ఈరోజు కువైట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క బంగ్లాదేశ్ యువకుడు అయితే ఒక పిలిపిని వర్కర్స్ అయితే ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మీదకైతే ఒక అత్యాచారం చేయడానికైతే ప్రయత్నించాడు వివరాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పిలిపిని మహిళ అయితే అతనిని రమ్మని చెప్పడంతో ఈ యొక్క బంగ్లాదేశ్ యువకుడు అయితే ఏదైతే కోహేటి ఇంట్లో ఆమె రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఆ యొక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఈ యొక్క పిలిపిని మహిళ అయితే అరుపులతో ఈ కేకలతో అయితే కేకలు చేయడంతో ఆ యొక్క కోహేటి అయితే సుర్రా ప్రాంతంలో ఈ యొక్క కోహేటి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఆ కోటి అయితే ఆ యొక్క పోలీసులకైతే ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయడం జరిగింది పోలీసు రావడంతో ఈ యొక్క బంగ్లాదేశ్ యువకుని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఫిల్పిని మహిళనైతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత విచారించగా అయితే ఈ యొక్క ఫిలిపినీ మహిళ నే మీదికి అత్యాచార యత్నం చేయడానికి వచ్చాడని యొక్క బంగ్లాదేశీ యువకుడు అని యొక్క పిలిపిని మహిళ అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క బంగ్లాదేశీ యువకుడిని విచారించగా ఆ బంగ్లాదేశీ యువకుడు అయితే పిలిపిని మహిళని అంగీకరిస్తేనే నేను వెళ్ళడం జరిగిందని ఈ యొక్క బంగ్లాదేశీ యువకుడు అయితే చెప్పడం జరిగింది దీనికైతే ఆ యొక్క పిలిపిని మహిళ అయితే ఈ యొక్క వర్క్ ఇంట్లో పనిచేసే పని మంచి అయితే దీనికైతే ఒప్పుకోవడం జరగలేదు విచారించగా ఇంకా పోలీస్ స్టేషన్లో అయితే ఈ యొక్క యువకుడు ఉన్నాడు దీనిపై అయితే ఇంకా పోలీసులు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క దుబాయ్లో చూసుకున్నట్లయితే దుబాయ్లో ఏ ఏదైతే చిక్కుకున్నారో ఏదైతే కోర్టుకు రావాలని పద్నాలుగు రోజుల క్వారంటైన్ అయితే వీళ్ళది ముగిసిపోయింది ఫ్రెండ్స్ ఈ ఫ్లైట్లు బంద్ ఉండగా బంద్ కారణంగా అయితే వాళ్ళు అక్కడనే చిక్కుకున్నారు ఇప్పటికీ వాళ్ళు పాదారు పదిహేడు రోజులైతే ఈ యొక్క దుబాయ్లో అయితే ఉన్నారు వాళ్ళకైతే తినడానికి తిండి మరియు చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అక్కడైతే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ వాళ్ళైతే వీళ్ళను భోజన సదుపాయాలు అదేవిధంగా రూమ్ సదుపాయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వాళ్ళైతే చాలా పరిస్థితి అయితే వాళ్ళది అధ్వానకరంగా ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క వ్యా వ్యాక్సిన్ అయితే వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మొదటి విడత అయితే మొదటిసారి అయితే ఈ యొక్క వ్యాక్సిన్ అయితే వేసుకోవడం జరిగింది ఇంకో రెండోసారి మాత్రం మళ్ళీ వ్యాక్సిన్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ ఒకసారి వేసుకున్న తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళదు వెళ్ళకూడదని బయట దేశాలకు కానీ ఎక్కడికి బయటకి వెళ్ళకూడదని ఈ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే చెప్పడం జరిగింది ఇంకో రెండో విడత అయిపోయిన తర్వాతనే ఎక్కడైనా బయట సఫర్ చేయడానికైతే వీలుంటుందని ఈ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాక్సిన్ అయితే మంచిగా పర్ పర్ఫామ్ చేస్తుందని ఈ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్